జలమండలికి 500 కోట్ల నిధులు ఇవ్వాలి. బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన, నేతల అరెస్ట్. ఇందిరా పార్కులో విఆర్ఓల మహాధర్ణ, పే స్కేల్ జీవో విడుదల చేయాలని ఆందోళన. పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా బీజేపీ సమీక్షలు, పార్టీ నిర్మాణం బలోపేతంపై డిస్కషన్. రైతు బీమా అర్హత వయసు పెంచాల్సిందే, కౌలు రైతులకు ఇవ్వాలన్న వైఎస్ షర్మిల. హైదరాబాద్ లో టైర్ల లారీ దోపిడీ ముఠా అరెస్ట్, 44 లక్షల విలువైన సరుకు చోరీ. రాష్ట్రంలో పెరుగుతున్న టెంపరేచర్లు, ఈసారి 3-4 డిగ్రీలు ఎక్కువ ఉండే ఛాన్స్. ఏపీ నెల్లూరుకు మంత్రి గౌతమ్ రెడ్డి పార్థివ దేహం, రేపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. దేశంలో 20,000కు దిగువన కరోనా కేసులు, కొత్తగా 13,400 మందికి వైరస్. ఉత్తరాఖండ్ చంపావత్లో రోడ్డు ప్రమాదం, వాహనం లోయలో పడి 10 మంది మృతి.